పెద్దపల్లి ఎమ్మెల్యే దసర మనోహర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. 74 సార్లు రక్తదానం చేసిన రాజ్ కుమార్ను ఎమ్మెల్యే దసర మనోహర్ రెడ్డి షాల్వాతో సన్మానించారు. అలాగే ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దసర మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కౌన్సిలర్ పైడ రవి పద్మ రవి ఆధ్వర్యంలో జెండా చౌరస్తాలో అన్నదానం నిర్వహించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 74 సార్లు రక్తదానం చేసిన రాజ్ కుమార్ను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి షాల్వాతో ఘనంగా సన్మానించారు. అలాగే ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయం నుండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వరకు డప్పు చప్పులతో బాణసంచా పేల్చుతూ ర్యాలీ నిర్వహించారు. కేక్ కట్ చేసి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి మొక్కను బహూకరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే భారీ గజమాలతో ఎమ్మెల్యేను సత్కరించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండారి శ్రీనివాస్ మాట్లాడారు. పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత హరితమిత్ర అవార్డు గ్రహీత తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు మన పెద్దపల్లి ప్రియతమ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ దాసరి మనోహరెడ్డి గారి జన్మదినాన్ని ఈరోజు పెద్దపల్లి మండలంలోని 30 గ్రామాలలో కూడా అంగరంగ వైభవం చేసుకోవడం జరిగింది. వారికి పెద్దపల్లి మండలం తరఫున అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని ప్రజా సంఘాలను ఏకం చేసి తెలంగాణ వచ్చుడో కేసర్ సచ్చుడు అన్నటువంటి నినాదంలో పెద్దపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించి తెలంగాణ వచ్చిన తర్వాత కేసర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి 2 సార్లు వరుసగా విజయ పేరు మోగించినటువంటి గొప్ప నాయకుడు మన దాసరి మనోహర్ రెడ్డి గారు. అంతేకాదు పేద పిల్లలకు కేసర్ గారు కళ్యాణ లక్ష్మి 110 రూపాయలు ఇస్తే అదే పేద పిల్లలకు పెళ్లిళ్లకు పుట్టిమస్తలు ఇచ్చినటువంటి గొప్ప మనసున్న మహారాజు మన ఎమ్మెల్యే శ్రీ దాసరి మనోహర్ రెడ్డి గారు. అటువంటి గొప్ప నాయకుడు నిండు 100 ఏళ్ళు. అదేవిధంగా పెద్దపల్లిని మరింత అభివృద్ధిలోకి ముందుకు తీసుకోవాలన్నటువంటి ఆశతో అందరు కూడా ఈరోజు ఆశీర్వదించి మళ్ళా వచ్చే టర్మ్లో కూడా ఎమ్మెల్యే గారు 3వ సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టి నిండు 100 ఏళ్ళుగా సుఖశాంతులతో వర్ధిల్లి ఈ యొక్క పెద్దపల్లిని తెలంగాణలోనే మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటూ. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజయ్య, ఎంపీటీసీలు తోట శ్రీనివాస్, సాయి కృష్ణ, తిరుపతి రెడ్డి, జక్కుల రుక్కమ్మ లక్ష్మీరాజం, నిర్మల శ్రీనివాస్, మందల సరోజినీ రామరెడ్డి, పిఎస్ఎస్ చైర్మన్ నరసింహారెడ్డి, పలువురు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే కౌన్సిలర్ పైడ పద్మారవి ఆధ్వర్యంలో జెండా చౌరస్తాలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ శ్రేణులు, కౌన్సిలర్లు ఘనంగా జరుపుకున్నారు. శాంతినగర్లో 3వ వార్డు కౌన్సిలర్ బిక్షపతి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. 19వ వార్డులో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బెక్కం ప్రశాంత్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. 21వ వార్డులో లైన్స్ క్లబ్ ఆఫ్ ఎలైట్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి, ప్రశాంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. పెద్దపల్లి పట్టణంలో శుక్రవారం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దపల్లి మున్సిపల్ 3వ వార్డులో కౌన్సిలర్ బిక్షపతి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి అభివృద్ధి ప్రదాత దాసరి మనోహర్ రెడ్డి ఆయురు ఆరోగ్యాలతో ఉండాలని, ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవేందర్, శ్రీనివాస్, నవీన్, మల్లేష్, సురేందర్, సాయి, అఖిల్, కుట్టె లక్ష్మయ్య, బండారి వెంకన్న, వైద శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి శాసనసభ్యులు, గౌరవనీయులు, దాసరి మనోహర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా అభయాంజనేయ స్వామి దేవస్థానంలో, హనుమాన్ టెంపుల్లో ఆయన ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని పార్టీ కార్యకర్తల సమక్షంలో ఆయనకి పూజలు నిర్వహించడం జరిగింది. శాంతినగర్ నివాసం, శాంతినగర్ ఏరియాలో, అవుట్స్ ఏరియాలో నివాసం ఉంటున్న ఒక పేదింటి మహిళకు 2000 విలువగల సుమారు నిత్యావసర వస్తువులు, కిరాణా సరుకులు అందియడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బస్టాండ్ శాంతినగర్ ప్రాంతంలో ఉన్నటువంటి 18 మంది యాచకులకి అల్పాహారాన్ని అందించడం జరిగింది. దాంట్లో మా మున్సిపల్, మా బస్టాండ్ ఏరియా మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 3వ వార్డులో ఆయన జన్మదినం సందర్భంగా మా కాలనీవాసులు, మా పార్టీ కార్యకర్తలు, మా యువకులు, మా యూత్ కమిటీ ఆధ్వర్యంలో, మెయిన్ కమిటీ ఆధ్వర్యంలో
ఆయన జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరోసారి ఆయన విజయం సాధించి అనేక పదవులు అనుభవించి ఆయరాజ్యాలతోటి పెద్దపల్లిలో చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఇంకన్నింటిని ముందుకు తీసుకెళ్లి బడుగు బలహీన వర్గాలకు యువకులకు కర్షకులకు శ్రామికులందరికీ తోడుండి కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండి ఆయన తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ పెద్దపల్లి ప్రజల మందలను పొందుతూ ఆయన సుఖ సంతోషాలతో ఉండాలని మా పెద్దపల్లి పట్టణ మూడో వార్డు ప్రజల తరపున అలాగే 19వ వార్డులో బిక్కం ప్రశాంత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బిక్కం ప్రశాంత్ మాట్లాడుతూ పెద్దపల్లి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ ప్రజలకు మరింత సేవలు అందించాలని కోరారు. అలాగే 21వ వార్డులో లైన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. మీ ఆశీస్సులతో ఆయన పెద్దపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో ప్రగతి వైపు నడిపించాలని ఆకాంక్షించారు. లైన్స్ క్లబ్ జోన్ చైర్పర్సన్ డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా లైన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులు యాచకులకు అల్పాహారం పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బిక్షపతి దాసరి ప్రశాంత్ రెడ్డి మహిళలు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దాసరి మనోహర్ రెడ్డి గారి పుట్టినరోజుని పురస్కరించుకొని 21వ వార్డులో ప్రజలు స్వచ్ఛందంగా మా సార్ పుట్టినరోజు మేము ఘనంగా జరుపుకోవాలని పొద్దున్న నుంచి పలు సేవా కార్యక్రమాలు చేపట్టి గ్రాసరీ కిట్స్ కానీ నిరుపేద కుటుంబాలకి నిత్యావసరాల పదార్థాలు అన్నీ ఇవ్వడం, అలాగే వీళ్ళందరి సమక్షంలో ఎమ్మెల్యే గారి పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ప్రగతి వైపు నడిపించాలని, ఆ దేవుడు అష్టైశ్వర్యాలని అలాగే సుఖ సంతోషాలని ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున పెద్దపల్లి పట్టణంలోని వాడవాడల ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. 9వ వార్డు కౌన్సిలర్ ఎరుకల కల్పనా రమేష్ ఆధ్వర్యంలో చీకురాయి రోడ్లో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అలాగే 8వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వడ్డపల్లి తిరుపతి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పెద్దపల్లి పట్టణంలోని వాడవాడల ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో 8వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వడ్డపల్లి తిరుపతి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అలాగే రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి తిరుపతి మాట్లాడుతూ వ్యవసాయం నుండి వచ్చిన దాసరి మనోహర్ రెడ్డికి రైతులు పేద ప్రజల కష్టాలు తెలుసని, అందుకే ఆయన ప్రతిరోజు 16-17 గంటలు కష్టపడుతూ ప్రతి ఊరు ప్రతి వాడ సందర్శిస్తూ అభివృద్ధిలో పెద్దపల్లి నియోజకవర్గాన్ని ముందు వరుసలో నిలుపుతున్నారని అన్నారు. దాసరి మనోహర్ రెడ్డిని మూడవసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జాప సంపత్ రెడ్డి, సంటి శ్రీనివాస్, సయ్యద్ వాజిద్, ఇస్మాయిల్, బొంకూరి సుభాష్, సుమేర్, ఖదీర్ ఖాన్, ఖాదర్, ఖాజా, వకీల్ ఖాన్, హుస్సేన్, శివ, ఈదునూరి మల్లేశం, బుర్ర తిరుపతి, జమీర్, వహేద్, జలీల్ ఖాన్, ఉప్పు రాజ్కుమార్, విన్నం రవీందర్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్దపల్లి పట్టణం చీకురాయి రోడ్లో 9వ వార్డు కౌన్సిలర్ ఎరుకల కల్పన రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎరుకల రమేష్ మాట్లాడుతూ పెద్దపల్లి అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, పెద్దపల్లి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ సేవా సమితి నాయకులు షకీల్, టీఆర్ఎస్ నాయకులు కల్వల శంకర్, నటరాజ్, అనిల్, శ్రీనివాస్, బషీర్, అఫ్జల్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి మండల కేంద్రంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి ఎంపీ బిక్కూసుకుంట్ల రమా గోపాల్ రెడ్డి, జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ వేడుకలు జరుపుకున్నారు.
అనంతరం రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దపల్లి నియోజకవర్గంలో అభివృద్ధికి తన సాయశక్తుల కృషి చేస్తున్న ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకొని ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని నాయకులు ఆకాంక్షించారు. జూలపల్లి మండల కేంద్రంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు పాలాభిషేకం అన్నదానం కేక్ కట్లతో ఘనంగా జరుపుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో జూలపల్లి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు నరసింహ యాదవ్ మాట్లాడుతూ జూలపల్లి మండల అభివృద్ధిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమా గోపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ ముగ్రం రమేష్, సర్పంచులు నరసింహ యాదవ్, సొల్లు పద్మశ్యామ్, ఎంపీటీసీలు తమ్మడవేణి మల్లేష్, దండ వెంకటేశ్వర్లు, పల్లె స్వరూప, కోఆప్షన్ సభ్యులు లాల్ మొహమ్మద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శాతల్ల కాంతయ్య, కృష్ణమూర్తి, రాజలింగం, తిరుపతి శ్రీనివాస్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ దాసరి మనోహర్ రెడ్డి గారి పుట్టినరోజు. వారికి మా జూలపల్లి మండల పక్షాన మండల ప్రజల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మండలంలోని అన్ని గ్రామాల్లో ఎమ్మెల్యే గారికి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి మా గ్రామ ప్రజలందరూ అన్ని గ్రామాల ప్రజలు కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు జూలపల్లి మండల కేంద్రంలో మన అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి మా కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో ఆ వేడుకలను జరుపుకోవడం జరిగింది. అలాగే మన మండల కేంద్రమైనటువంటి జూలపల్లి గ్రామ సర్పంచ్ గారు శ్రీ నరసింహ యాదవ్ గారు ఈరోజు ఇక్కడ శివాలయంలో కూడా ప్రత్యేక పూజలు చేయించి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అందులో కూడా మా గౌరవ ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ గారు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా పాల్గొన్నారు. ఇలాగే ఎమ్మెల్యే గారు ప్రజాసేవలో ఉంటూ మరిన్ని పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాము. తన అంటే కేక్ కట్ చేసుకొని పార్టీ శ్రేణులు, పార్టీ నాయకులు అందరూ, ప్రజలందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేసుకోవడం జరిగింది. తదనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, అన్నగారి జన్మదిన సందర్భంగా శివాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఇది రెండోసారి విజయవంతంగా ఎన్నికై గత 7 సంవత్సరాల నుండి పెద్దపల్లి నియోజకవర్గాన్ని, అందులో మా జూలపల్లి మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎమ్మెల్యే గారు ఆరోగ్యాలతోటి ఉండి మరిన్ని విజయాలు సాధించి ఇంకా ప్రజాసేవలో ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటూ, తనకు ఇంకా భగవంతుడు అన్ని తన కళలు నెరవేరే విధంగా భగవంతుడు తనను దీవించాలని చెప్పేసి కోరుకుంటూ అన్నగారికి, ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా